సో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటా. మనం ఏదైతే చేయబోతున్నాం, సోలో వర్సెస్ టూ, వన్ వర్సెస్ టూ, సోలో వర్సెస్ టూ అన్న, వన్ వర్సెస్ టూ అన్న ఒకటే, సోలో వర్సెస్ టూ అన్న ఒకటే. సో గాయ్స్ మనం ముంగర అయితే ఎవడెవడు ఉన్నాడో నాకు తెలియదు గాయస్, నేను మర్చిపోయినాను ఇద్దరు పేర్లు. సో ఇద్దరైతే అటొక్కడు ఇటొక్కడి నుంచి వస్తున్నాడు. ఫస్ట్ టైం ఒక్కడిని కొట్టేద్దాం గాయస్. ఇలా అయితే మనం టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇవ్వబోతున్నాం ఇదే వీడియోలో. చాలా ఇంకా ఏమైనా కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే ఇవ్వబోతున్నాం. సో గైస్ వాడిని హెడ్ షాట్ ఎలా కొట్టినా అని మీరు అనుకుంటారు, అది ప్రాక్టీసింగ్ గైస్. చాలామంది అంటున్నారు అన్న నువ్వు హెడ్ షాట్స్ మంచిగా కొడుతున్నావు అన్న, నాకు చెప్పన్నా అనుకుంటా. చాలామంది అడిగిండు, మా ఫ్రెండ్ కూడా ఒకటి అడిగిండు. అయితే నేను చెప్పేస్తున్నా, ఆ ట్రైనింగ్లో ఒకడు అదాం గాడు ఉంటాడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాను అనుకుంటా. అదాం గాడు ఈడే, ఈడు ఉంటాడు. ఈడితోని ప్రాక్టీస్ చేయాలి గైస్. అంటే మీరు డైరెక్ట్ ట్రైనింగ్ ఓపెన్ చేసి సీదా ఆడనీకి వెళ్ళిపోతారు, కానీ ఆడద్దు. ఫస్ట్ అయితే వానికైతే వన్ ట్యాప్ ట్రై చేయాలా ఒక 3-4 టైమ్స్. వాడికి 3-4 టైమ్స్ కాదు, ఫుల్ సేపు అంటే ఒక 5 మినిట్స్ అయితే డైలీ, ఒక మీలో ఒక 30 మినిట్స్ అయితే ట్రైనింగ్ అయితే ఆడితే అలా 30 మినిట్స్ ఆడిననుకో, ఎంత పోయి ఆడతలచ్చు. కానీ 5 మినిట్స్ మాత్రం వానికే కొట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆడనే పర్ఫెక్ట్ అవుతుంది గాయస్ మీకు. వాడికి వాడికే గిట్ట హెడ్ షాట్స్కి ఇంకా మంచి వాడే అనుకో. ఇట్లానే ఇట్లానే కొడుతున్నాళ్ళు మీరు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నాను. అట్లానే వాడికి లైన్గా ఒక 3-4 పడ్డాయి అనుకో హెడ్ షాట్స్ గాయస్, ఇక మీకు అప్పుడు వెళ్ళిపోస్తుంది ఆడుకోనికి ట్రైనింగ్ లోపల. అప్పటిదాకా పోదు, లే అది పెద్ద తప్పు చేస్తారు. ఫస్ట్ ఒక 15-10 మినిట్స్ అయితే వాడితోనే ప్రాక్టీస్ చేయాలా. ఇది నాది, నేనే తెలుసుకున్నా గాయస్. నేనే చేస్తుండే అప్పట్లో, అప్పట్లో చేస్తుండే, ఇప్పట్లో ఇట్లా గేమ్ ప్లే అయింది. సో ఎక్కడైతే మంచి లేదో అట్లా ఇట్లా ఉన్నది గేమ్ ప్లే కూడా. ఇంకొకటి ఇంప్రూవ్ చేయాలనుకుంటే గాయస్, మీరు అందరూ అయితే ఇదే ట్రిప్ చేయండి. చాలామంది అంటుంటారు ఫైర్ బటన్ అన్న చిన్న బటన్నా పెద్ద బటన్, అది ఫైర్ బటన్ అనేది ఎలాగైనా ఉంటుంది. నా ఫైర్ బటన్ చూస్తే చాలామంది అంటారు చిన్న ఉంటుందని, నా ఫైర్ బటన్ చూస్తే మీరు పర్సన్ అవుతారు గాయస్. చాలా పెద్ద ఉన్నది, కొద్దిగా మంచిగా చూడండి, పెద్దగా ఉన్నది. ఇగో ఇన్నే కనిపిస్తుంది, మళ్ళీ కనిపించేది ఆడేటప్పుడు. ఫైర్ బటన్ అనేసరికి ఎలావి పెట్టుకోవచ్చు గాయస్, ఎందుకంటే దాని మీద ఏం డిపెండ్ ఉండదు. మన నువ్వు డ్రాగ్ లేపట్లు ఉంటుంది గాయస్, ఇప్పుడు నువ్వు డ్రాగ్ ఎలా లేపితే అలా ఉంటుంది. వాడికి ఎట్లా వన్ ట్యాప్ పడ్డదో అది కన్నా డ్రాగ్ లేపట్లు ఉండే. నేను వన్ ట్యాప్లు అయితే అట్లా ఇట్లా కొడతాను. సో గాయస్ ఫైర్ బటన్ చిన్నగా పెద్దగా అనుకుంటా, ఊకే చిన్నగా పెద్దగా చేసుకుంటే అది మీకే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ సెన్సిటివిటీ గాయస్, 4 GB నాది, 4 GB ర్యామ్, 1 GB ర్యామ్ ఇట్లా ఇట్లా అంటారు. మీది 4 GB 3 GB ర్యామ్ అనుకో గాయస్, మీరు మాత్రం డిపిఐ యూజ్ చేస్తుంది. నేనైతే రికమెండ్ చేసేస్తాను కోసం, కానీ అది లీగల్ కాదు, నాన్ లీగల్ అంటే టోర్నమెంట్స్లో అవి అయితే ఆర్డర్ రాదు. సో డిపిఐ మాత్రం మీరు పెట్టుకోండి. 4 GB ర్యామ్కి అయితే మా ఫ్రెండ్ అన్నాడు ఓన్లీ 400 పెట్టుకొస్తుందని. సో ఎంత అయితే అంత అయితే మీరైతే పెట్టేసుకోండి. సో గాయస్ ఫైర్ బటన్ మాత్రం ఎలా అయినా ఉండొస్తుంది. మీరు ఒకటే సెన్సిటివిటీ పెట్టుకొని ఒక 5 డేస్ ప్రాక్టీస్ చేయండి. అంటే 100 మీరు ఏదైనా డివైస్ యూజ్ చేస్తున్నారు గాయస్, మొత్తం 100 సెన్సిటివిటీ మీద మీరు ప్రాక్టీస్ చేసి ఒక 5 డేస్ మీ హెడ్ షాట్స్ పడతలేవు అనుకో. 5 డేస్ ప్రాక్టీస్ చేసిన కానీ మీ పడుతున్నాయి, ఒక్కొక్కసారి పడతలేవు. అయితే మీకు కోపం వచ్చింది అనుకో దానిపైన, కానీ చేంజ్ చేయకుండా గాయస్. చాలామంది కూర్చొని నేను అట్లా చేంజ్ చేసుకొని పెట్టేస్తారు గాయస్. అదే గాయస్ అదే తప్పు పని. ఒకటే సెన్సిటివిటీ మీద మీరు ఒక 2-3 మంత్స్ చేసి అదే సెన్సిటివిటీ పైన ఆడినకు మీకే అద్దనంగా పర్ఫెక్ట్ అయిపోతారు. డైలీ ఒక 5 మినిట్స్ అదంగాడి కొట్టుకుంటా కొట్టుకుంటుంటే హెడ్ షాట్లు ఆడది, మూతి ఎర్రగా చేసుకుంటా పోతే మీరే ఇది ప్రాక్టీస్ అయిపోతుంది. అంతే దానికి ఏమేమి అంటారు. ఇంకొకటి అంటారు గాయస్ మూమెంట్. బ్రో నిజంగా అంటున్నాను, నాకు మూమెంట్ అంటే తెలియదు బ్రో. మూమెంట్ అని చాలామంది అంటారు అన్న, నీ మూమెంట్ సూపర్ ఉన్నది అనుకుంటా, కానీ మూమెంట్ అంటే నాకేం అర్థం కాదు బ్రో. అంటే నేను స్పీడ్ గేమ్ స్పీడ్ ఊరితాడతాడు అదే మూమెంట్ బ్రో. ఆ జిగ్జాగ్ మూమెంట్ అంటే అటు ఇటు ఊరుకుంటా హెడ్ షాట్ దగ్గరికి వెళ్ళి తప్పించుకున్నాడే జిగ్జాగ్ మూమెంట్. జిగ్జాగ్ అది జిగ్జాగ్ మూమెంట్ అనాలి, దాన్ని జిగ్జాగ్ అంటాను, జిగ్జాగ్ మూమెంట్. కానీ ఆల్రెడీ కానీ అదైతే మూమెంట్ కాదు. మూమెంట్ అంటే ఇట్లా నువ్వు స్పీడ్, ఇప్పుడు క్యారెక్టర్ స్కిల్ నో ఉన్నది కానీ గాయస్ నా గేమ్లో మీకు క్యారెక్టర్ స్కిల్ వేస్తున్నట్టు అంత ఫాస్ట్ ఉన్నది. అంటే అట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి గాయస్ డైలీ. డైలీ ఒక 5 మినిట్స్ వాడిని కొట్టిల్లనుకో కదా, అందులో ప్రాక్టీస్ అయిపోయిందా ఆడ, అక్కడ హెడ్ షాట్ ప్రాక్టీస్ అవుతుంది. అదే మళ్ళీ ట్రైనింగ్ ఆడిల్లనుకో మీరు, అప్పటికే మీరు ఫస్ట్కే ట్రైనింగ్ వేయాలనుకో సీదా, ఆడ ఫుల్ రష్ ఉంటుంది, అంటే ఫుల్ మంది ఉంటారు, ఆడరాదు. అక్కడికి వెళ్ళి ఒక్కడు కోపం వస్తుంది, దానిపైన ఫుల్ కోపం వస్తుంది. అందుకోసమే ఎట్లా మనకు ఒక పాయింట్ ఉన్నది, మన
ఏంటంటే ఏం చెప్తావు బ్రో, అరే ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలి ఇది? మనకు ఒకటి ఇది పాజిటివా కొటేషన్ బ్రో, నేను ఏం చెప్పదనుకుంటున్నా మనకు ఇది ఒక టైం వేస్ట్ కాదు బ్రో, ఇంతే ఇంతే చెప్పుకో, టైం వేస్ట్ కాదు. ఇక ఏం చెప్పాలా, నాకు అర్థం కాకొచ్చింది. నువ్వు ఇక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది, అటు నీకు తిక్క రాదు ఏం రాదు. నువ్వు ఇప్పుడు అందులో పోయి ప్రాక్టీస్ చేసినావు గైస్, మీరు ఫస్ట్ 5 మినిట్స్ అక్కడ లేదా 10 మినిట్స్ అర్థం కానితో హెడ్ షాట్స్ కొట్టుకుంటూ పడ్డాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఇంట్లో ఇంట్లో ఒక అప్పటికి 7-8 మెంబర్స్ అలాగే ఉంటారు, అంటే మినిమం ఆడుస్తుంది, ఎక్కువ స్పీడ్ పోదు. అప్పుడు మీరు ఎట్లా ఆడుకోలేదు గైస్, అప్పుడు మీరు సైడ్కి వెళ్ళి కొట్టలేవాడు మంచి ఆడుకొస్తుంది. సో నెక్స్ట్ టిప్ అంటే ఏమి అలా సెన్సిటివిటీ ఫైర్ బటన్ కంటే కదా బ్రో, హెడ్ షాట్ కొట్టుడు రైట్. సో గైస్ ఇన్ కేస్ నేను హెడ్ షాట్ చేసిన, హెడ్ షాట్ ఎలా కొట్టినా మీరు నా ఏమైతే చూస్తున్నారో అనమాట, కొద్దిగా వెనక్కి తీసుకొని స్లో మోషన్లో మీరు చూడండి గైస్, నేను వాడికి కాల్ దగ్గరికి వెళ్ళి ట్రాక్ పైనకి లేపిన, వాడికి ఏం హెడ్ దగ్గరికి వెళ్ళి కాదు, వాడి కాల్ ఇప్పుడు కాల్ దగ్గర అటకాయించకపోయింది. చూసారా గైస్, కాల్ దగ్గరికి వెళ్ళి లేపుతున్నా, కాల్ దగ్గర కంటే కాల్ కిందికి వెళ్ళి, కాల్ కిందికి వెళ్ళి హెడ్ షాట్ చేద్దా లేప, దానికి ఫుల్ ప్రాక్టీస్ కావాల్సింది గైస్. నేను ఫస్ట్లా ఏం బాడీ యూజ్ చేస్తుండే అంటే ఏము అడి హెడ్ దగ్గరికి వెళ్ళి సీదా చెస్ట్ దగ్గరికి వెళ్ళి సీదా డ్రాగ్ లేకుండా, ఇప్పుడు నేను కాల్ దగ్గర ఎందుకు వచ్చినది లో అండ్ డివైజ్ ఇందుకు నా దగ్గర మంచి గేమింగ్ ఫోన్ ఉండే కదా, దాంతో నల్ల ప్రాక్టీస్. కానీ అప్పుడు గేమింగ్ ఫోన్ ఉన్నప్పుడు అది ఇట్లా కాల్ నుంచి లేపమంటే లెవ్ రాకుండే. సో ఇది నీ లెగ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి ఎవరు అంటే నీ లెగ్, నువ్వు ఏ 1 GB ర్యామ్ ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా నీకు హెడ్ పడుతుంది. హెడ్ పడకుంటే ఇక అది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి, లేదంటే ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయాలి, అన్న నా హెడ్ పడతలేవు అని ఈ ఇలా యూజ్ చేస్తే ఇవో ఇలా పడుతుంది కదా. ఓన్లీ నేను ఇట్లా అది గ్లూవాల్ మీకు ఎక్కి చేసి స్లో చేసి వచ్చి నేను గ్లూవాల్ దగ్గరికి వెళ్ళి డ్రాగ్ లేపినా వాడి హెడ్ పడ్డది ఇంతే కాదు, కాల్ దగ్గర నుంచి డ్రాగ్ లేకపోతే మీది ఎంత లో ఎండ్ డివైజ్ ఉన్నా హై ఎండ్ డివైజ్ ఉన్నా హెడ్ సెట్ పడిపోతుంది. దానికోసం మాత్రం ఫుల్ ప్రాక్టీస్ డైలీ ఒక 10-15 మినిట్స్ అయితే అర్థం కానీ అలా వాడి కాల్ దగ్గర నుంచి లాక్కుంటా కొట్టారా, లేదంటే మూమెంట్ రాదు రియల్లీ అంటున్నా గైస్, మూమెంట్ అయితే రాదు. సో ఎలా కొట్టాలంటే మీకైతే ఇప్పుడు తెలిసిపోయింది, ఇంకా ఏం టిప్స్ ఉంటాయి గైస్ మీరైతే చెప్పండి, మీరైతే ఎట్లా చెప్పలేరు. సో నాకే ధ్యానం వస్తాయి గ్లూవాల్ స్పీడ్, గ్లూవాల్ స్పీడ్ ఏమున్నది బ్రో గైస్, గ్లూవాల్ చాలామంది అంటారు అన్న గ్లూవాల్ వేయరాదు, గ్లూవాల్ కొందరికి మూమెంట్ లేదంటారు ఏమేమో అంటారు. సో గైస్ గ్లూవాల్ ఏమున్నదంటే మీరు రైట్ ఫైర్ బటన్తోనే అస్సలేదు, ఎందుకంటే మీరు డ్రాగ్ చేస్తారు కదా ఆ ఫైర్ బటన్తో అస్సలేదు రియల్లీ అంటే, ఆ ఫైర్ బటన్తోనే కనుక మీరు వేసినారు అనుకో మీది లో మూమెంట్లో పడుతుంది. నేను ఎప్పుడు లెఫ్ట్ ఫైర్ బటన్తోనే వేస్తా గైస్, ఇవి ఇక్కడ లో మూమెంట్ అయింది నాది ఎందుకో ఆ టైంలో ఆడాలే. లెఫ్ట్ ఫైర్ బటన్తో మాత్రమే వేయాలి మీరు, ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్తోనే మీరు గ్లూవాల్ వేసినారు మీ మూమెంట్ స్పీడ్ అనిపిస్తుంది, గ్లూవాల్ మూమెంట్ స్పీడ్ అనిపిస్తుంది లెఫ్ట్ ఫైర్ బటన్తో వేస్తే. గైస్ ఇంకా మీరు చాలామందికి చూస్తాను నేను ఫైర్ బటన్ పైనకి పెట్టేస్తాను కొద్దిగా ఇలా పైనకి పెట్టి కిందికి గ్లూ లాగడానికి కిందికి మంచిగా అవుతుంది అనుకుంటారు, కానీ మీకు డ్రాగ్ తక్కువ అయిపోతుంది హెడ్ షాట్ పడదు. మిడ్ రేంజ్లో పెట్టుకోండి గైస్ కొద్దిగా ఫైర్ బటన్ ఇట్లా చాలా పైనకి కాకుండా చాలా కిందికి కాకుండా మిడ్ రేంజ్ నాది ఫైర్ బటన్ చూసుకుంటే అంతట్లో ఉంటుంది. నేను ముందు ఫస్ట్కి ఒకసారి గ్లూవాల్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మెడికి వేసేటప్పుడు, సో అక్కడైతే చేసుకోండి అలా ఉంటుంది అది ఫైర్. సో గ్లూవాల్ అయితే ఏం లేదు గైస్, ఓన్లీ లెఫ్ట్ ఫైర్ బటన్తో వేయాలా, అది మీరు ఎన్ని ఫింగర్స్ ఆడతలో అది మీకే సంబంధం గైస్, మీకు ఎలా ఆడాలనుకుంటే అంత. నేనైతే 3 ఫింగర్స్ ఆడతా, 4 ఫింగర్ అయితే ట్రై చేద్దాం అనుకున్నా కానీ మనతో కాదు ఇక 4 ఫింగర్ ఇది దీనిపైన గేమ్ ప్లే మంచి ఉన్నదని 3 ఫింగర్ మీద చేస్తున్నా. సో గైస్ 3 ఫింగర్ మీద ఏమున్నదంటే మంచిగానే పోతుంది గేమ్ ప్లే. యో 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 ఇదే మీరు ఫస్ట్ చేసిండు గైస్ మెడి వేసేటప్పుడు, ఇప్పుడు చూడండి నా ఫైర్ బటన్ పెద్ద ఉన్నది, లెఫ్ట్ ఫైర్ బటన్ పైన ఉన్నది, నా లెఫ్ట్ ఫైర్ బటన్ గైస్ పైన ఉన్నది ఇటు ఇప్పుడు హెడ్ దగ్గర లెఫ్ట్ ఫైర్ బటన్, ఆ పిన్ చూపిస్తుంది కదా ఆ నెట్ పిన్ దాని కింద ఉన్నది, నా లెఫ్ట్ ఫైర్ బటన్ ఆడున్నది గైస్ ఎంత, నేను 3 ఫింగర్స్ చేస్తాను. సో ఎలాంటి సోది అయితే ఇక్కడ పెట్టలేము, మొత్తం టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో అయితే వేసిద్దాం అనుకున్నా కానీ నాకు ఏం ధ్యానం అసలేవు.
సో ఇప్పుడు నేను వీడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రాగ్ అయితే లాగుతా గైస్. ఇద్దరు ఉన్నారు, నేను కొద్దిగా హెడ్ షాట్స్ అట్లా ఇట్లా చూడండి గైస్. వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి హెడ్కి డ్రాగ్ లేపిన వెంటనే హెడ్ పడ్డది, హెడ్ మాత్రం మిస్ అయిపోలేదు ఎందుకంటే వన్ టైప్ తెలియదు. వీడి కాళ్ళు కొడదామా కానీ హెడ్ అయితే కనిపిస్తలేదు. కాళ్ళ దగ్గరికి వెళ్ళి డ్రాగ్ తీసుకుపోదాం. ఓకే సో గైస్, మీకు డ్రాగ్ హెడ్ షాట్ డ్రాగ్ ఎలా చేస్తారు, యూ షేప్ డ్రాగ్ చాలామంది ఉంటారు, యూ షేప్ డ్రాగ్ ఇది ఒకటి పాయింట్. సో గైస్, యూ షేప్ డ్రాగ్ అనేది ఏముంటుంది, ఫస్ట్ మీరు స్లో డ్రాగ్ చేయండి. ఇట్లా అడమ్ కాడికి హెడ్ షాట్ కొడతారు కదా, అది ఇట్లా ఉత్తి అంటే ఫైర్ బటన్ కొద్దిగా ప్రెస్ చేసి లేపండి, కొద్దిసేపు ప్రెస్ చేసి వెంటనే లేపండి. వన్ టెప్కి అయితే ఫుల్ స్పీడ్గా అవుతుంది కానీ ప్రెస్ చేసి లేపండి అనుకో గైస్, యూ షేప్ డ్రాగ్ ఈజీ చేస్తుంది. నిజంగా నేను ఫస్ట్ అయితే యూ షేప్ డ్రాగ్ కొడతాను అనుకోలేను. నేను ఇట్లా ఈ ఫోన్లో ఉన్నప్పుడు చాలా ఇట్లా మొత్తం ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తుండే, థిక్ వస్తుండే. దాని అక్కడికి వెళ్ళి ఇక నాకు తెలియదు, మా ఫ్రెండ్ అన్నాడు అది యూ షేప్ డ్రాగ్ లెక్క, యూ షేప్ డ్రాగ్ మంచిగానే కొడుతున్నావు అనుకుంటా. సో అప్పుడు తెలిసింది నేను యూ షేప్ డ్రాగ్ కొడుతున్నానని. సో అది యూ షేప్ డ్రాగ్ అంటే ఏమీ ఉండదు, ఇప్పుడు ప్రెస్ చేసి లేపండి, లేదంటే ఇట్లా సైడ్కి దింపుతాలు, కానీ సైడ్కి మాత్రం అవసరం లేదు. ప్రెస్ చేసి ఇట్లా ఫైర్ బటన్కి రైట్ ఫైర్ బటన్ కదా, కొద్దిగా ప్రెస్ చేసి ఇట్లా లేపండి మీరు డ్రాగ్. యూ షేప్ డ్రాగ్ లాగానే పడుతుంది కానీ యూ షేప్ డ్రాగ్ మీకు తీరం తీరం వస్తుంది. నాకు కూడా ఫస్ట్ నేను అట్లా కొడుతుండే కానీ నాకు రాకుండే డ్రాగ్, అంటే అది ఏది యూ షేప్ డ్రాగ్. యూ షేప్ డ్రాగ్ నాకు కూడా ఫస్ట్లో అప్పట్లో రాకుండే, తీరం తీరం యూ షేప్ డ్రాగ్ అయితే తెచ్చింది. అట్లనే ప్రెస్ చేసుకుంటా కొట్టినా నేను, అందుకోసం యూ షేప్ డ్రాగ్ ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినా. అంటే మా సెక్క చెప్పుకున్నట్టు నా గురించి, మినిమం కొట్టస్తుంది అంతే, పర్ఫెక్ట్ అంటే కాలేను. అట్లా ఇట్లయితే హెడ్ షాట్ అయితే కొట్టొస్తుంది యూ షేప్ డ్రాగ్తో. గైస్, యూ షేప్ డ్రాగ్ మాత్రం ఫుల్ యూస్ఫుల్ అవుతుంది బ్రో. యూ షేప్ డ్రాగ్ అంతా యూస్ఫుల్ చేసే డ్రాగ్. అరే రే, స్ప్రే కొడుతుంది వాడు, స్ప్రే కొట్టి వేసేసింది. నేనేమన్నా గైస్ వీళ్ళిద్దరికి వన్నర్ సేజ్ వన్ ఆడదాం అనుకుంటున్నాను. అరే మీతో కాదు, వీళ్ళిద్దరు ఉండి ఓన్లీ వన్ టైప్ గన్స్ ఆడండి, వన్ టైప్ ఆడదాం అనుకుంటున్నాను. ఇట్లా స్ప్రే కొట్టడం లాస్ట్ ఓడి కొట్టింది అయితే గైస్. సో గైస్, యూషప్ డ్రాగ్ గురించి అయితే చెప్పేసినాం మన. ఇప్పుడు నెక్స్ట్ దేని గురించి చెప్పాలనో మీరు ఇక్కడ దాకా వీడియో అయితే చూసినట్టయితే, నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో కావాలి మీకు, టిప్స్ అండ్ ట్రిక్స్ది, ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ది కావాలి వీడియో, కింద కమెంట్ సెక్షన్లో మాత్రం కమెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకటే. ఓకే సో ఇప్పుడు గైస్, నేను ఇప్పుడు ఏది చెప్పబోతున్నంటే షార్ట్ రేంజ్లో మీరు హెడ్ షాట్ ఎట్లా కొడతారు, మళ్ళీ లాంగ్ రేంజ్లో హెడ్ షాట్ ఎట్లా కొడతారు. సో గైస్, లాంగ్ రేంజ్లో నేను షార్ట్ రేంజ్లో మాత్రం ఇట్లా వాడి కాలు కిందికి వెళ్ళి, ఫుల్ కాలు కిందికి వెళ్ళి డ్రాగ్ లేపితే హెడ్ షాట్ పడుతుంది కదా గైస్. లాంగ్ రేంజ్లో మాత్రం నేను అట్లా కొట్టలేను, ఎక్కువ కొట్టను, అట్లా కొడితే మిస్ అయిపోతుంది. ఏం బట్ అంటే లాంగ్ రేంజ్లో సెన్సిటివిటీ చాలు ఫుల్ అవుతుంది గైస్. అదే ఇట్లా లాంగ్ రేంజ్లో అనుకో, అది హెడ్ ఇట్లా అంటే చెస్ట్ దగ్గర ఏముంచి కొట్టాలి ఆ లాంగ్ రేంజ్ ఉన్నోడికి. ఇక లాంగ్ రేంజ్ కూడా ఉన్నాడు, అడిగి గీడికి వెళ్ళి ఇట్లా కొట్టినామంటే బుల్లెట్స్ మిస్ అవుతాయి, ఊడిపెక్కడ అయితే పక్క మిస్ అయిపోతుంది. డెజర్ట్ది ఎక్క మిస్ కాదు అట్లా, కానీ పడేది డెజర్ట్ది ఏం లాక్ అయిపోతుంది హెడ్ దగ్గరనే. ఇంత జల్దీ ప్యాక్ అయినా అని చాలామంది అనుకుంటారు గాయస్, నేను ప్యాక్ కాలేదు అసలుకైతే. చూసారనుకుంటా నేను మొత్తం ప్యాక్ కాలే. ఇప్పుడు వీన్ని ఎట్లా కొట్టిందంటే గాయస్, అవు ఎలిమినేట్ అయినా కొట్టినాను అన్నాడు బాటగాడు. సో గైస్, ఏమో ఇక అది నాకు ఏం అర్థం కాలే. సో మీరు అనుకుంటారు వానికి నేను ఇంత జల్దీ ఫాస్ట్ ఇట్లా కొట్టేసిండు, కాలు కిందికి వెళ్ళి కొట్టిండు అనుకుంటున్నారనుకుంటా నాకు తెలిసి, కానీ కాలు కిందికి వెళ్ళి కొట్టాలి గైస్. కొద్దిగా నా ఏమనేది దగ్గరికి హెడ్ దగ్గరికి తీసుకపోయినా, హెడ్ దగ్గరికి అంటే అది చెస్ట్ దగ్గరికి మళ్ళీ కొద్దిగా డ్రాగ్ చేసిన, అంటే ఇప్పుడు యూ షేప్ డ్రాగ్ చేయలే, ఓన్లీ స్ట్రేట్ డ్రాగ్ చేసిన. లాంగ్ రేంజ్ ఉంటే స్టే డ్రాగ్ కొట్టాలా, దగ్గర ఫుల్ షార్ట్ రేంజ్లో చిన్ననుకో యూ షేప్ డ్రాగ్. యూ షేప్ డ్రాగ్ మిడ్ రేంజ్లో కూడా యూజ్ చేస్తుంది, లాంగ్ రేంజ్లో యూజ్ చేసినట్టు డ్రాగ్ ఎక్కువ అయిపోతుంది, అందుకోసం కొట్టరాదు. యూ షేప్ డ్రాగ్ అనేది మంచిదే కానీ దూరంలో ఉంటే మాత్రం వాడరాదు గైస్. ఇప్పుడు చెప్పేస్తున్నాయి యూ షేప్ డ్రాగ్ అంత మంచిది కూడా కాదు. సో చూసినట్టు అనుకుంటా గైస్, వాడిని హెడ్ దగ్గరికి వెళ్ళి అయితే కొట్టేసిన నేను. ఇప్పుడు ఇది మాత్రం కాలు కింద నుంచి హెడ్ షాట్ లాగిన్ ఉండే, యూ నో దట్ కాలు కిందకి వెళ్ళి. ఇప్పుడు చూడండి గైస్, గ్లూవాల్ దగ్గరికి వెళ్ళి ఈసారి మాత్రం సైడ్ నుంచి లాగిన, కాలు కింది నుంచి కాదు, గ్లూ వాల్ దగ్గర నుంచి హెడ్ షాట్ డ్రాగ్ అయితే లాగిన, అందుకోసమే పడ్డది. ఈయనకి కాళ్ళ దగ్గరికి వెళ్ళి లాగిన కానీ నన్ను వంట పొట్టేసాడు. క్యాకర్ నా పడేగా నా పడేగా, కాలు కింది నుంచి డ్రాగ్ లాగిన వాడికి
వాడు ఏం చేసిండు గాయస్, గ్లూ వాల్ లోపల ఉండే, అందుకోసమే గ్లూ వాల్ నుంచి సీదా ఆడు బయటకు వెళ్ళింది. అక్కడ గ్లూ వాల్ మీద ఏముండే, ఆ నుంచి సీదా ఆడు హెడ్ మీదకి అయితే డ్రాగ్ చేసినాం. సో స్కిప్ చేయకుండా, సో ఏమున్నదంటే గాయస్, సీదా నేను ఏమనుకుంటానంటే డైరెక్ట్ హెడ్డే. అంటే మీకు మీ ఫోన్లో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ కావాలి, ట్రైనింగ్లో ఆదమ్ గారికి కొట్టు అనుకుంటున్నాగా గాయస్, అలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రం ఏముండదు, ఇక మీరు ఇట్లానే పర్ఫెక్ట్ అయిపోతారు. అది ఏది కాలు కింద నుంచి డ్రాగ్ లాగేది, అక్కడ నుంచే మీకు తెలిసిపోతుంది. వీడికి హెడ్షాట్ పడ్డది కానీ రెండు సార్లు పోయినసారి బగ్ వచ్చింది, ఈసారి బి బగ్ వచ్చింది. ఈ క్యా కర్రా గరీనా, తోడాతో డెవలప్ కరదే నువ్వుడే కూర్చుడి. సో గాయస్ కుచ్చి బి బోల్దో ఉస్కు ఓ కూర్చున్నాయి సునేగా, కూర్చునేగా తో బి కూర్చున్నాయి బోలేగా. సో గాయస్ మీరు చూసారనుకుంటా వాడిని కాల్ నుంచి అయితే వాడికి డ్రాగ్ అయితే లాగినా నేను. అసలు వాడి బాడీ షాట్ ఉన్నదే లేదు. రెడ్ క్రిమినల్, రెడ్ గ్లూవాల్, రెడ్ ఈ మూతి రెడ్ చేసేట గైజ్ అలా అయితే. సో గైస్ ఇది ఒకటి అయితే బాడీ పడ్డది, ఎందుకంటే డ్రాగ్ కొద్ది తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆడు మిడ్ రేంజ్లో ఉన్నాడు, అంటే ఎక్క లాంగ్ రేంజ్ లేడు, మిడ్ రేంజ్ ఉన్నాడు. సో గైస్ హెడ్షాట్ అయితే పడిపోయింది. నేను ఆ డ్రాగ్ ఇలా లాగినా కొద్దిగా వెనక్కి వేసి స్లో మోషన్లో చేసి చూసినట్టు గేస్ మీకే తెలుస్తుంది. ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది అంటే మీకు ట్రైనింగ్లో ఎక్క చేస్తే మళ్ళీ కస్టమ్స్ ఆడితే. గాయస్ ఇవాళ ఒకటి అయితే ఆఫర్ ఉన్నది, ఇవాళ 2 కస్టమ్స్ అయితే ఇచ్చేసిండు లాస్ట్ రోజు కదా. కాబట్టి మీరు ఏం చేయండి, ఒక 2-3 జీమెయిల్స్ గెస్ట్ అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేసేసి అన్నిట్లా క్లెయిమ్ చేసేసుకోండి రెండు. ఇది బెస్ట్ టిప్స్ గాయస్ మన దీనికి. ఇది కావాలంటే దానికి ఏమంటారు, కస్టమ్ రూమ్ మీకు. సో ఇవన్నీ టిప్స్ మీరు ట్రైనింగ్లో యూజ్ చేయండి. ట్రైనింగ్లో యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నుంచి చెప్పేటి మొత్తం కస్టమ్లోనే. ఆ కాల్ కిందకి వెళ్ళి డ్రాగ్ లాగుడు, గ్లూ వాల్ దగ్గర నుంచి హెడ్షాట్కి లాగుడు, అవన్నీ ఇందులో కస్టమ్ రూమ్స్లలో ఎక్కువ ఉపయోగించండి గాయస్. మీరు పర్ఫెక్ట్ కాకుంటే నన్ను అడగండి. పక్కన ఇన్స్టాగ్రామ్ది అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసినాను గాయస్. జో బందే ముదే చాటింగ్ యా కొంచెం బోల్నా చాతే ఓతో ఇన్స్టాగ్రామ్ కా లింక్ హే హమ్ వా పే యాక్టివ్ రైతే దిన్ భర్. సో జాకే వా పే ఫాలో కర్దో గాయస్. ఇన్స్టాగ్రామ్ అయితే లింక్ ఉన్నది కదా, దాన్ని అయితే ఫాలో చేసేసుకోండి. ఫాలో చేసుకున్న తర్వాత మాత్రం ఏముండదు, నాకు తొందర మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పేసుకోండి, నేను ఆరామ్స్ తీసేస్తాను గాయస్. ఈయన అయితే చూడు, అరే గ్లూ వాల్ వేసేసి. సో గాయస్ వాడైతే గ్లూ వాల్ వేసేసిండు, కానీ మీరు మాత్రం చూడండి గాయస్, నేను హెడ్ షాట్ మాత్రం వాళ్ళకి ఎలా కొడతాను, ఓన్లీ రెడ్. అది కూడా నేను కాల్ నుంచి లాగుతా షార్ట్ రేంజ్లో, దూరం రేంజ్లు ఉంటే కొద్దిగా ఎక్కువ లేదు. చూడండి గాయస్ డైరెక్ట్ వానికి బాడీ మీదకి లాగి ఉండే పోయిన డ్రాగ్. ఈ డ్రాగ్ మాత్రం ఈ నుంచి లాగినా, ఇది మాత్రం బాడీ నుంచి లాగలే గాయస్, బాడీ నుంచి మాత్రం లాగలే, కాళ్ళ నుంచే లాగినా. అందుకోసమే పర్లేదు, నేను మీకు ముందే చెప్పిన గాయస్, మీరు చూడాలనుకుంటే ముందు కొద్దిగా రివర్స్ చేసి చూసుకోండి. ఉడిపెక్కరికి మాత్రం ఇలా లాగితే పోతుంది గాయస్, మిస్ అయిపోతుంది ఉడిపెక్కరికి డిజైన్, కానీ ముందు చెప్పిన. సో గాయస్ ఇలాంటివి మాత్రం యూజ్ చేసుకోండి. ఇది కొద్దిగా బాడీ అడి బయటకి వెళ్ళిండు, బాడీ మీద ఏం పెట్టేసుకున్నా కొట్టేసినా ఈడు కూడా బయటకు వెళ్ళిండు, వాడిని కూడా హెడ్ షాట్. సో గాయస్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కమెంట్ చేయండి అయితే చేయండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మీ ఫ్రెండ్స్కి కావాలా, మీరు కూడా కావాలా, మీకు ఒక తగడా ప్లేయర్తో వనవర్సీ ఉన్నాడనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి ప్రో ప్లేయర్స్ కావబోతున్నారు, మీరు కూడా మంచిగా అవుతారు. సో గాయస్ మిల్తే ఆగలే వీడియో మీద, తప్పకి వెళ్ళే బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొరికే బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. నమస్తే.